7 సంవత్సరాల నుండి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణతో పాటు గ్రామాల అభివృద్ధికి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తూ గ్రామ పంచాయతీలకు 90% నిధులు ఇస్తూ అభివృద్ధి చేస్తుందని జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు హర్నాద్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్పై 5 రూపాయలు, డీజిల్పై 10 రూపాయలు తగ్గించింది. దేశంలోని అత్యధిక రాష్ట్రాలు స్పందించి ధరలు తగ్గించడం జరిగింది. కానీ రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి స్పందించి పెట్రోల్, డీజిల్పై ధరలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దినేష్ రెడ్డి, ఎస్సీసెల్ కార్యదర్శి మునిబాబు, చండీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర చేస్తూ చెప్పినటువంటి ఉచిత హామీలలో ప్రధానమైనది పెట్రోల్, డీజిల్. వీటి మీద ఆయన ఆ రోజు మాట్లాడుతూ పక్కన కర్ణాటక రాష్ట్రాన్ని, తమిళనాడుని, ఒరిస్సాని పోలుస్తూ బాదుడే బాదుడని పెద్ద స్లోగన్ అందుకొని ప్రజల పక్షాన మాట్లాడినట్టు నటించి ఈరోజు అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం డీజిల్ పైన, పెట్రోల్ పైన రూపాయి పెంచితే మన రాష్ట్ర ప్రభుత్వం దాని సాధకాలు చూపించుకొని 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు పెంచుకుంటూ పోయి ప్రజలకి ఒక తప్పుదోవ పట్టించే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేస్తూ ఈ రోజు పబ్బం గడుపుకున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పైన 5 రూపాయలు, డీజిల్ పైన 10 రూపాయలు తగ్గించడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లోని అన్ని రకాల ముఖ్యమంత్రులు కూడా పెట్రోల్, డీజిల్ పైన తగు చర్యలు తీసుకొని ధరని తగ్గించడం కూడా జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణతో పాటు గత 7 సంవత్సరాలుగా గ్రామాల అభివృద్ధిపైన కూడా పెద్ద ఆసక్తి చూపిస్తూ అభివృద్ధి చేస్తూ ఉంటే గ్రామాలు ఇచ్చే పథకాలని మీ పథకాలుగా చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటూ వస్తున్న ఈ రోజుల్లో మీరు చేస్తున్నది ఏంటండి? ఇసుకు పైన బాధుడు, మద్యం పైన బాధుడు, సిమెంట్ పైన బాధుడు, కమ్మి పైన బాధుడు, చివరికి స్కూళ్ళ పైన బాధుడు. ఏది వదలకుండా బాధుడే బాధుడని బాధతో ఉన్నావు. ఈరోజు పెట్రోల్ పైన, డీజిల్ పైన విధమైన చర్యలు తీసుకొని మీరు ఎంత తగ్గిస్తారో తగ్గించి కేంద్రం మీద నెపం నెట్టకుండా కేంద్రం తగ్గించిన దాని మీద 200 తగ్గించి మీ యొక్క చిత్తశుద్ధిని కాచుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.